나가노. 아그하. 아그하. 바보라고. 그래. 아니노. 오빠, 그 죽었네 이건. 이도 진네티. 너 그래 야트노. 여기 얘네 그래 봐니. బాబా మరీను ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు, బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బాబా, థ్యాంక్ యూ. కావలసిన టవల్ కనిపించావు. ఏ టవల్? ఎక్కడ టవల్? ఎక్కడ టవల్? ఏయ్ కొనవచ్చు. లోపలికొచ్చావు. బాత్రూమ్ ని బెడ్రూమ్ చే, నో అబ్జెక్షన్. కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓనీ ఎందుకుంది? కలర్ బాగుందని అడుగుతాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? కళ్ళు అయితే కట్టుకోబోయే పెళ్ళాన్ని. నిన్నా పెళ్ళ? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి, నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానా? రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేసావు? ఏటా ఊడిపోయింది, కట్టుకో. హోరి దేవుడు, ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతానట్రా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. కావాలన్నా నేను ఇస్తాను. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడు ఒక్క చోటే పీకాను, అప్పుడు చెప్పాను. ముద్దు పెట్టిందా? తెలుసు. అంతానా? ఏంట్రా, ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇది ఏదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు, ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టేశాం, రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం, అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, మధ్యలో ఆ హీరోగడి పొలం సంగతి తేల్చకుండా ఈ శ్రీశ్రీ పద్యాలు పాడతామేంటి? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనే వనకు నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావా, నువ్వు ఇక్కడ ఎలాగే శ్రీశ్రీ పద్యాలు పాడుతూ ఉయ్యాలుంటా కూర్చో, అక్కడ మేము పెస్టైజ్ కలిస్తే పాల్కొని చేప సందులో కలిసిపోద్ది. బావా, మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుంది. తిరుగుతుందా? తిరుగుతుందా ఏంటి, సగ ప్రేమించేసుకున్నారు కూడా? ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకుంటున్నారా అని ఆవలించగా పెళ్లి కూడా చేసి వస్తారా? పెళ్ళ? శుభవార్త చెప్పావు బావమ్మతే, నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని పెళ్లి చేసుకుందే దాని మొగుడవడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం బిగిన
రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఉపయోగం ఉండాలి. ఉపయోగపడే దానికోసం ఏదైనా చేయాలి. అంజలి, చట్టి దగ్గర చూస్తున్నావా? తెలిసేందుకు అడగడం. బాడీ ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా పంట పొలాల దిశ బొమ్మలు నిలబడ్డావు రా, నీకు ఒక విషయం చెప్పాలి. రండి హీరో బావగారు, రండి. నీ పంట పండిందయ్యా హీరో. రారాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమ అదృష్టవంతుడివయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు కోటీశ్వరుడు గల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయ్యా పవరు? ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానవుణ్ణి పెళ్లి చేసుకుని ఉంటుంది. మరి నీలో ఏముందయ్యా పవర్? ఆ పిల్ల అలా గోల పెట్టేస్తుంది. అది ఆయన అడగండి. మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్, నాకేముంది? మీ అంతటి వారి చర్యల్ని పెళ్లి చేసుకోవడానికి నేను డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మేము చర్యలు ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్ మీకేం కావాలో. నా 5 ఎకరాలు పొలమేగా? మా తాత కట్టిన పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రూమ్ కింద అనుకుంటున్నాను నేను. కోటేశ్వర అడివి ఏం చేసుకుంటావు? కోటు ఎత్తేసుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్ గా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను. ఉంచుకుంటాను. అంటే దాని కూడా సిద్ధం కాదు నువ్వు? అంటే అరొక ఇది నీ అన్న ఎక్కడో నువ్వంటే నాకు ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా మీ అన్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? ఇంతకు ముందు వరకు నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇంతక నువ్వు అన్నావే ఉంచుకుంటానని. ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడమే గౌరవం నాకు. హీరో, నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను. కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో. నీదనుకునేది ఏది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో. నమస్కారం.